యాదగిరి మండలం పాదపుట్టు గ్రామంలో రావడం జరిగింది. ఈ యొక్క పాదపుట్టు గ్రామంలో ఉన్నటువంటి యువతతో మాస్టర్ నకిల్ మాట్లాడుతున్నటువంటి దృశ్యాన్ని కులం పోయి చెప్పుకొని నూట అడుగుతారు, కానీ ఈ కులానికి వాళ్ళు సేవ చేయలేదు. ఏ కులమైతే కావచ్చు, అది కులం కావచ్చు, నా కులం కావచ్చు, ఏ కులం కాదు సార్. ఇక్కడ సేవ చేసే కులం కావాలి, అంతే అంతే కదా. సేవ చేసే కులం కావాలి, సేవ చేయగలిగేవాడు కావాలి, పనులు చేయించగలిగేవాడు కావాలి. అదే సార్, మేమైతే అంతేగాని కులాన్ని మనం పట్టుకుంటే ఏమవుతుంది, వాడు కులాన్ని అమ్ముకుంటాడు, వాడు బాగుపడతాడు. కులాన్ని అమ్ముకుంటాడు వాడు బాగుపడతాడు, అమ్ముకున్నవాడు బాగుపడతాడా, అమ్మించుకున్నవాడు బాగుపడతాడా? కాబట్టి అమ్ముకున్నవాడు బాగుపడతాడు. మళ్ళాడు వాళ్ళు దీనివల్ల ఇప్పుడు మన భవిష్యత్తు గురించి వీళ్ళెవరు పనిచేయాలి, అది మనం మనకు ఈ అనుభవంలో మనకు తెలిసింది. మరి మన వాళ్ళే కదా, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉద్యోగ నెంబర్ 3 పోయింది. అలాగే ఈ జీవో ఉన్నప్పుడు అందరికి ఉద్యోగాలు, మన గిరిజనులకు అందరికి ఉద్యోగంలో కొన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాల వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిందా, లేకపోతే ఒకే కులాలకు వచ్చింది కదా? మన జీవో ఎవరు తెచ్చారు, జీవో నెంబర్ 3 ఎవరు తెచ్చారు? ఇల్లు పథకం వచ్చింది, నీళ్లు పథకం వచ్చింది, మందులు వచ్చింది, డాక్టర్లు వచ్చారు, హాస్పిటల్ సదుపాయం వచ్చింది, కరెంటు సదుపాయం వచ్చింది, ఫ్రీ కరెంటు వచ్చింది, ఉద్యోగాలు వచ్చింది, మన పంటలకి ధరలు తగ్గించారు. ఇవన్నీ కూడా తెలియదు కదా, నేను ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే మీ చింతపండు కానీ పసుపుకు కానీ లేకపోతే పిప్పలు కానీ కాపీలు కానీ మిరియాలు కానీ ధరలు. ఆ తర్వాత నాకు 12 చెప్పేసారు ధరలు కూడా. మరి ఇప్పుడు నేను 12 ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు ఉంటుంది, 12లో దిగిపోయిన తర్వాత నాయకులు లేదే కదా. కాబట్టి మనం ఓటుతో మనం నాయకులుగా ఇక్కడ నాయకులుగా నాయకులు మనకు కావాలి అంటే మన దాటి మీద వాడేంటి డబ్బులు ఇస్తారు, డబ్బులు వాడదా కాదు ఎవరిదే డబ్బులు డబ్బులు ఇదేం బుద్ధి ఉంటుంది, దీని బుద్ధి ఉంటుంది, దాని బుద్ధి ఉంటుంది,